ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిర మే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిర మే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకొనరారండి. ప్రభునందు దీవెన టీవీ మరి ప్రేక్షకులందరికీ వందనాలండి. మరి వార్షికోత్సవ సందర్భంగా అలానే 100 మెసేజ్లలో ఒక మెసేజ్ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. అలానే ఈ యొక్క ఛానల్ మరి ఈ యొక్క జిల్లానే కాదు మన రాష్ట్రమంతటా కూడా మరి ప్రసారమయ్యేలాగా దేవుడు సహాయం దయచేయాలని మరి మీ యొక్క నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలానే మరి ఈ యొక్క నేను అంశంలోకి వెళ్ళబోతున్నానండి. మన యొక్క అంశం ఏంటంటే మనందరికీ తెలుసు బైబిల్లో ఒక వాక్యం ఉంది, అపోస్తలుడైన పౌలు ఫిలోమోనికి రాసిన పత్రికలో అక్కడ ఒక ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన పేరే ఒనేసిమ్ అని ఆయన కనబడుతున్నాడు. ఒనేసిమ్ అనగా నిష్ప్రయోజకుడు అని అర్థం. ఎందుకు నిష్ప్రయోజకుడు అని అక్కడ ఉన్నదంటే మనం అక్కడ చూస్తే ఆ వాక్యంలో నిష్ప్రయోజకుడు అని ఎవరంటారంటే ఈ లోకంలో మనం ఏదన్నా పని తలపెట్టినప్పుడు అనుకున్నప్పుడు అది అవ్వలేదనుకోండి, నేను ఎందుకు పనికిరాని వాడిని అనేటువంటి మనసు కలిగి మనం ఉంటాం. కానీ ప్రార్థన చేసినా సరే నేను ఎందుకు పనికిరాను, నేను వేస్ట్ గాడిని అనుకుంటాను. కానీ ఎప్పుడైతే మనం వేస్ట్ గాడ్లం అనుకుంటామో వారినే దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడండి. హల్లెలూయా. కనుక గమనించండి, మరి ఈ లోకంలో లాయర్లు మార్చలేనిది, పోలీసులు జైళ్ళు మార్చలేనిది, దేవుని వాక్యానికి మార్చగల శక్తి ఉందండి. అందుకని ఆది అందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడై ఉండును. ఆ వాక్యము దేవుడుగా మన మధ్యలో నివాసం చేస్తున్నాడు మన దేవుడు. మన దేవుడు చూడండి, బైబిల్లో చూసినట్లయితే మరి ఎందుకు ఈ ఒనేసిమ్, మరి ఈ ఒనేసిమ్ని మరి దేవుడు ఎందుకు నిష్ప్రయోజనమైన వారిని దేవుడు ప్రయోజనంగా మార్చును మనం ఇక్కడ చూద్దాం. మనకున్నటువంటి బైబిల్లోనూ ఫిలోమోనికి రాసిన పత్రిక మరి 1వ అధ్యాయం 1వ వచనంలో కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. అందరి మనసులో పదే పదే మెదిలేది, నేను దేనికి పనికిరాను, నిష్ప్రయోజనమైన వాడను, నిష్ప్రయోజనమైన దానిని అనుకుంటాం మనం. ఏ రూపంలోనైనా సమస్య వచ్చినా సరే, మరి బాధ వచ్చినా సరే నేను పనికిరాని వాడను అనుకుంటాం. ఉదాహరణకి మనం మర్చిపోయి ఏదో ఒక పొరపాటు చేసినప్పుడు మన మనసులో ఏమి అనిపిస్తుందంటే నేను పనికిరాని వాడను అనుకుంటాం. కానీ నేను పనికిరాని వాడను అనుకుంటాం, ఏమనిపిస్తుందంటే నేను పనికిరాని వాడను అనుకుంటే మరి మంచి వారికి మంచి ప్రార్థనలో కూడా నేను పనికిరాని వాడిననే ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనకు వచ్చే ఆర్థిక సమస్యలను బట్టి, మరి కుటుంబ సమస్యలను బట్టి, అలానే మరి ఈ లోకంలో పనికిరానిది ఏది లేదు, మన ఇంట్లో పనికిరాని చెత్త మనం తీసుకెళ్ళి బయటకేస్తాం, మరి ఆ చెత్తలో నుంచి కరెంటు తయారవుతుంది, ఆ చెత్తలో నుంచే మరి అట్లా అయ్యి తయారవుతాయండి. కనుక మరి ఒక వ్యక్తి మరి మనం వాటర్ బాటిల్స్ వాడి పడేస్తాం కదా, ఆ వాటర్ బాటిల్తో ఇల్లు కట్టినట్లుగా మనం చూస్తున్నామండి. కనుక ఈ భూమి మీద పనికిరానిదంటూ ఏది లేదండి. మరి బాగా పనికొచ్చేది మాత్రం మనిషి అంటా నేను, ఎందుకంటే దేవుడు తన ప్రణాళిక చొప్పున, తన ప్రేమ చొప్పున, తన రూపంలో మనలందరినీ తయారు చేసుకున్నాడు. కనుక బైబిల్లో ఒక వాక్యం ఉంది, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త భూజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అన్నాడు మన దేవుడు. అలానే మీ అందరికీ తెలుసు మత్తయి సువార్త 5వ అధ్యాయం అక్కడ మంచి మాటలు చెప్పారండి. ఆ మాటలను బట్టే మరి ఈ నెల ఆగస్టు సందర్భంగా మరి గాంధీజీ గారు కూడా, మన జాతిపిత అయిన గాంధీజీ గారు కూడా ఆ మాటలనే ఫాలో అయినట్టుగా మనం పితరులు చెప్తున్నారండి. అలానే ఇక్కడ చూస్తే ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:1 మరి ఇక్కడ చూస్తే ఈయన ఒక దొంగ అనుకుందాం, ఒక దొంగతనం చేసి మరి అక్కడికి పారిపోయాడండి. ఇదివరకు రోజుల్లో పూర్వకాలంలో దొంగతనం చేస్తే నొసటన ఒక ముద్ర వేసేవాళ్ళు, అది చచ్చిపోయేదాకా ముద్ర తీసేవాళ్ళు కాదనమాట. మరి ఈయన తప్పించుకొని పారిపోయాడు. పారిపోయి మరి ఎక్కడికి చేరాడంటే పౌలు గారి దగ్గరికి చేరాడండి. అక్కడ మరి పౌలు గారు మరి ఇంటింటికి మీ అందరికి తెలుసు
మరి పౌలు గారు మహా బలంతో మరి మంచి పరిచర్య చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మరి ఆ పౌలు దగ్గర చేరాడండి, ఆ పౌలు దగ్గర ఈ ఒనేసియం తన ప్రవర్తన ఎలా మార్చుకున్నాడంటే దైవజనునితో అభిషక్తులతో అలానే సహవాసం చేయటం ద్వారా తన ప్రవర్తనను మనస్సును మార్చుకున్నాడండి. అలానే యెషయా గ్రంథం 48:17, నాకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడునైన యెహోవానగు నేను నాకు ఉపదేశము చేయుదను, నీవు నడవలసిన త్రోవను నన్ను నడిపించును. మరి దేవుని యొక్క ఉద్దేశం వాక్యము, ఆత్మ నడిపింపు, నిష్ప్రయోజనమైన వారిని ప్రయోజనకరముగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం అండి. హల్లెలూయా. అలానే కీర్తన గ్రంథం 118:12 చూస్తే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి అని రాస్తుంది. చాలామంది మనం ఇల్లు కడతా ఉంటాం, కొన్ని రాళ్ళు అన్నీ పారేస్తూ ఉంటాం, కానీ ఇల్లు కట్టేటప్పుడు అన్నీ పనికొచ్చే రాళ్ళేనండి. కానీ మనుషుల్లో మరి పనికొచ్చేవాళ్ళు పనికిరాని వాళ్ళు అంటూ ఉండరండి. దేవుడు అందరినీ ఒకే విధంగా ఒకే ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. కనుక మనందరం మరి గొప్ప దేవుని కలిగి ఉన్నాం మనం. అలానే ఇక్కడ చూస్తే యోహాన్ సువార్త 6:63 చూస్తే ఆత్మయే జీవింపు చేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనమని ఉంది. నిష్ప్రయోజనమైన శరీరాన్ని ప్రయోజనకరంగా దేవుడు మార్చాలి అంటే మొదటగా మనందరం కూడా పరిశుద్ధంగా ఉండాలండి. హల్లెలూయా. కనుక చూడండి, శరీరము కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే మరి శాశ్వతమని నేను చెప్పగలను. ఎందుకంటే ఈ శరీరానికి మనం తెల్లారి లేచిన కాడి నుంచి ఎన్నో చేస్తూ ఉంటాం, కానీ శరీరాన్ని విడిచి మనం ఎప్పుడైనా వెళ్ళిపోవాల్సిందే. కానీ ఆత్మే జీవింపచేయున్నది అని ఉందండి అక్కడ. అంటే ఈరోజున చాలామంది మరి పుడుతున్నారు, చనిపోతున్నారు, కానీ ఎందుకు పుడుతున్నారో ఎందుకు చనిపోతున్నారో తెలియదండి. కానీ మనందరం యేసయ్యను నమ్మిన వాళ్ళందరం మాత్రం మరి ప్రయోజనకరంగా ఉండాలంటే మనందరం ఏం చేయాలంటే మరి దేవుని యొక్క సన్నిధిని పరిశుద్ధాత్మతో ఆయనతో నింపబడితే ఆయన మనకి కృపాక్షేమాలు ఆయన మన వెంట వస్తాయండి. హల్లెలూయా. కనుక ఇక్కడ చూస్తే ఇంకోటి ఉందండి, యాకోబు పత్రిక, అతని పేరులోనే మోసం ఉంది, జీవితాంతం అందరినీ మోసం చేయటమే ఆయన పని. కనుక ఇక్కడ చూస్తే వచ్చిన వ్యక్తి అందరికీ ఎలా ప్రయోజకుడు అవుతాడు, అయితే మోసగాడిగా నిష్ప్రయోజకుడిగా ఉన్న యాకోబు దేవుని యొక్క మరి తాకి ద్వారా ప్రయోజకుడిగా మారినట్టుగా ఆదికాండం 25:31 చూస్తున్నాం. అలానే ఆదికాండం 29:25, అలానే ఆదికాండం 31:7 ఉంది. ఇలా చూస్తే యాకోబు గురించి మీ అందరికీ తెలుసు. మొదట యాకోబు ఉన్న స్థితి ఒక మోసగాడు, కానీ ఆయన ఎప్పుడైతే ఒక రాయిని తలగడగా చేసుకొని పడుకున్నాడు, అదే ప్లేస్ని బేతేలుగా అప్పుడు ఉందండి. మరి అలానే కాదు, అదే యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు మన దేవుడు అండి. ఒక మోసగాడిని తీసుకొచ్చి మరి ఒక ప్రయోజకరంగా తయారు చేసిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలానే ఇక్కడ చూస్తే పేతురుకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 5:15-6 చూస్తే స్థిరత్వం లేని పేతురు దూకుడుగా ప్రవర్తించేవాడు, యేసు ప్రభువుని పునరుద్ధానం పొందిన తర్వాత భ్రష్టత్వం పట్టి నిష్ప్రయోజకుడైన పేతురు పెంతకోస్తు దినం తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆయన నీడ పడితే రోగులు స్వస్థత పొందే స్థాయికి దీవించబడ్డారు. పేతురు అంటే మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తుని మరి సిలువ యాగానికి వెళ్ళేటప్పుడు నేను ఉంటాను అన్న ఆయన మరి కోడు కూసేదాకా 3 సార్లు ముమ్మారు అబద్ధమాడారు ఆయన. కానీ ఈయన ఎవరో నాకు తెలియదని చెప్పేశాడు. దేవుడు అన్నాడు ముందు, ప్రభు అయిన యేసయ్య ఆయన అప్పగించబడే రాత్రి కోడు కూయక ముందు నేనెవరో తెలియదని అబద్ధమాడతావు నువ్వు అని చెప్పాడు. అయినా సరే యేసు ప్రభుని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినా సరే, అలానే మన యేసయ్య గురించి తెలుసుకోవాలంటే మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడండి ఇక్కడ. అలానే మరి చిన్నతనంలో వడ్రంగి పనిచేశాడు. అలానే లాస్ట్ 33.5 సంవత్సరాలు మాత్రం మరి ఎక్కువగా కష్టపడ్డాడండి. 12 మంది అపోస్తులైన శిష్యులను ఏర్పరచుకున్నాడు. ఆ శిష్యుల్లోనే ఒక ఆయనకి ఫైనాన్స్ అప్పగించాడు. ఆ ఫైనాన్సే వెళ్ళిపోయి 30 వెండి నాణ్యాలకు యేసయ్య అప్పగించేశాడు. ఆయన ఒక శిష్యుడు అనమాట, ఆయన ప్రధాన అప్పగించిన శిష్యుడు. కనుక ఈ పేతురు కూడా మరి ఈయన కూడా ఎంతో నమ్మకస్తుడిగా ఉంటూ, చూడండి మనుషులు కూడా చూడండి మనకు ఎలాంటి ఆపద వస్తే అన్నీ బాగున్నప్పుడు ఉంటారండి. మన దగ్గర అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఉంటారు, తింటారు. మనకేమన్నా కష్టం వచ్చింది, కష్టం రాగానే ఎవరికాలు సైడ్ అయిపోతూ ఉంటారు. కానీ మన యేసయ్య అప్పుడు కనుక మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి కన్నీరు కారిస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడండి. ఒక వాక్యం ఉంది 23:3, దేవునికి మనకి అది ఒక టెలిఫోన్ అండి,
ఇప్పుడు వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది కాదండి, ఎప్పుడో 2018 సంవత్సరాల క్రితమే ఈ బైబుల్ మరి మన మనుషులమైన మనందరి కోసం రాయించాడండి దేవుడు. హల్లెలూయా. కనుక గమనించండి, ఈ బైబుల్ గురించి తెలుసుకోవాలంటే మరి చాలా ఉంది. దినదినము మనం ఎలా అయితే మన యొక్క గృహంలో పనులు చేసుకుంటామో దానికన్నా గొప్పగా ఈ యొక్క బైబుల్ని చదవాలి. ఎందుకంటే ఇది జ్ఞానం ఉంది దీంట్లో, వాక్యం కూడా ఉందండి బైబుల్లో. మరి ఆ వాక్యం ఏంటంటే సమస్త జ్ఞానము దీంట్లో ఉందండి. ఎందుకంటే సృష్టి స్టార్టింగ్ నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూసుకుంటే మనకు తెలుస్తుంది. అలానే మరి మత్తయి సువార్త నుంచి యోహాన్ సువార్త దాకా 4 సువార్తలో మన యేసయ్య జీవితం కనబడుతుందండి. ఆయన పుట్టక నుంచి సిలువ వేయబడి అలానే మరి తిరిగి లేచి వెళ్ళి మరలా రావటానికి సిద్ధంగా ఉన్నాడండి మన యేసయ్య. ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి త్వరలో రాబోతున్నాడు. కనుక మనుషులమైన మనందరం స్థిరంగా ఉండాలి. చూడండి, మీ అందరికీ ఒక మాట చెప్తాను. మరి మీ అందరికి తెలుసు విలియం కేరీ గారు, మరి ఆయన ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చి మరి ఈ బైబిల్ని ఎలా తయారు చేశారో మీ అందరికీ తెలుసు. మరి ఆయన ఒక మిషనరీ అండి, ఆయన ఒక బాప్టిస్ట్ చర్చిలో మరొక ప్రీచర్. ఎవరు వెళ్తారు భారతదేశానికి అని వెళ్తే నేను వెళ్తానని చెప్పి లేచి నిలబడ్డాడంట. ఈ నెలలో ఏం చేస్తాడు భారతదేశాన్ని అనుకున్నారంట. కానీ 6 నెలలు కష్టపడ్డాడంటే, ఇదివరకులాగా మరి ఫ్లైట్స్ లేవు, అలానే హెలికాప్టర్ లేవు, ఓడల్లోనే రావాలి. మరి ఆ ఓడలో 6 నెలలు కష్టపడి ఇంగ్లాండ్ దేశం నుంచి కష్టపడి భారతదేశానికి వచ్చాడండి. రావటమే మరి మొదటగా కలకత్తాలో మరి ఆయన దిగాడండి. అక్కడ దిగి అంతా పరిస్థితి చూశాడు. చూస్తే ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో. భారతదేశంలో పరిస్థితులు ఏంటంటే, ఆ రోజుల్లో భార్య భర్త చచ్చిపోతే ఆ భర్త పైనే భార్య అనేసి తగలబెట్టేసేవాళ్ళు. మరి చిన్నపిల్లల్ని బలిచ్చేసేవాళ్ళు గంగానదిలో. అలాంటి పరిస్థితులన్నీ మార్చేశాడండి మరి విలియం కేరీ గారు. విలియం కేరీ గారు వచ్చి భారతదేశం కోసం తన ప్రాణాన్ని అర్పించేశాడు. సార్ వచ్చాడు, మళ్ళీ వెళ్ళలేదండి, ఇక్కడే చనిపోయాడు ఆయన. ఆయన చేసిన త్యాగాలన్నీ ఇన్ని అన్ని కావండి. ఆయన భారతదేశం వచ్చాడు. కొడుకు, ఆయన కొడుకు చచ్చిపోతే మరి పాతి పెట్టడానికి ఎవరు లేరండి, ఎవరు రాలేదు. ఆయన ఒక్కడే మరి సమాధి చేసుకున్నాడండి. అలానే భార్య పిచ్చిదైపోయి భార్య చచ్చిపోయింది. అలానే మరి ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు, ఆ ప్రతులన్నీ కాలిపోయినాయి. అన్ని సమస్యలు ఆయన వచ్చినప్పుడు, ఎప్పుడో ఆయన చేసిన పని ఈ రోజున బ్యాంకులు వచ్చినాయి అంటే విలియం కేరీ గారు దానికి కారణం. అలానే కాలేజీలు వచ్చినాయి అంటే, పోస్ట్ ఆఫీసులు వచ్చినాయి అంటే దానికి కారణం విలియం కేరీ గారు అండి. చూడండి, ఇతర దేశాల వాళ్ళు వచ్చి మరి క్రైస్తవుల పట్ల ఎన్ని చేశారో చూడండి. విలియం కేరీ గారు చేయి బట్టే మరి ఇవన్నీ వచ్చినాయండి. ఈరోజున విలియం కేరీ గారు వచ్చి మరి ఈ అందరి చేతుల్లో బైబుల్ ఉందంటే దానికి కారణం విలియం కేరీ గారు అండి. ఆయన ప్రాణ త్యాగమే చేశాడు. కానీ మన భారతీయుల కోసం మరి బైబిల్లో కూడా రాయించాడు దేవుడు, ఎస్తేరు గ్రంథంలో మీ అందరికి తెలుసు. అలానే భారతీయులు అంటే 125 కోట్ల జనాభా కలిగిన భారతదేశం, అలానే 29 రాష్ట్రాలు కలిపితే ఒక భారతదేశం అయింది. మనకెన్నో స్వాతంత్రాలు వచ్చినాయి, కానీ మన దేశంలో చూస్తే ఇంకా పేదరికం మరి ఇంకా వెంటాడుతుంది, అలానే అక్షరాస్యత వెంటాడుతుంది. కానీ దీని అంతటికీ గల కారణం మనం ఇంకా ప్రార్థన చేయాల్సిన వారు అయి ఉన్నాం. మరి దేవుని యొక్క రాకడలు అతి సమీపంలో ఉన్నవండి. మరి ఎక్కడ చూసినా యుద్ధాలు భూకంపాలు అన్నీ నెరవేరుతున్నాయి. మీ అందరికీ తెలుసు, 1 కోటి మంది ఇస్రాయేలీల్ని మరి రాకెట్స్తో మరి లైన్ చేయాలని ఆ యొక్క ఇస్లామిక్ దేశాలన్నీ ట్రై చేస్తున్నాయి. కానీ వాళ్ళ వల్ల కాటలా. కానీ సైనికులు అందరూ అంటున్నారు మాట, మరి ఎన్నో కొన్ని ర్యాకెట్లు వదిలేరంటండి ఇస్రాయేల్ని నాశనం చేయడానికి. కానీ అవన్నీ మధ్యదాకా వెళ్ళి ఆకాశంలో మట్టుమాయం అయిపోతున్నాయి అంట. ఎవరు మాయం చేస్తున్నారంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఇస్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కనుక మనం పూజిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు, తిరిగి లేచి మన కోసం రాబోతున్న దేవుడు అండి. చూడండి, ఇస్రాయేలీల దేవుడే మన దేవుడు. 6500 ఉన్నాయి భాషలు. ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో మనం పూజించే దేవుడు గొప్ప దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే మరి హృదయం, అలానే నీ యొక్క హృదయంలో ఉన్న వేదన బాధ అంతా తీసివేసే దేవుడు అండి మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. అలానే ఇక్కడ చూస్తే పేతురు, మీ అందరికి తెలుసు స్థిరత్వం లేదు ఈయనకి, దూకుడుగా ప్రవర్తించేవాడు. అలానే ఈయన ఏ పరిస్థితికి వచ్చాడంటే, ఆయన నడిచి వెళ్తుంటే ఆయన నీడపడితే రోగులందరూ స్వస్థత పొందేవాళ్ళు అంటండి. చూడండి, బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఆకాశాన్ని భూమిని తలకింద చేసేవాళ్ళు ఎక్కడ కూడా వచ్చారన్న అనే వాక్యం ఒకటి ఉంది. హల్లెలూయా. మరి దావీదు మీ అందరికీ తెలుసు, 2 సమూయేలు గ్రంథం 12:7 చూస్తే దేవుని హృదయానుసారుడని పేరు. పొందినప్పటికీ 2 పాపకార్యాలు చేశాడు. అలానే భ్రష్టత్వం పట్టి దావీదు
దేవుని ఆత్మ నడిపింపులో పశ్చాత్తాపడ్డాడు దావీదు. చూడండి, పశ్చాత్తాపడ్డ ఆత్మ వలన ప్రయోజకుడుగా మారాడు. మరియు దావీదు సంతానము నుంచే యేసు ప్రభు వారు వచ్చారండి. అలానే ఇక్కడ చూస్తే మరి దావీదు, మీ అందరికి తెలుసు, మరి తండ్రి ఆయన్ని ఆ యొక్క ఎడారుల్లోకి, కొండల్లోకి కొన్ని గొర్రెలిచ్చి పంపించేసాడండి. అక్కడ ఏదో ఒకటి చంపి తినేస్తుందని. కానీ ఆయన పట్ల దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ప్రణాళిక ఆయన పట్ల ఉంది. దావీదు నా ఇష్టానుసారుడు అంటున్నాడు. దావీదు జీవితం అంతా చూసుకుంటే పోరాటాలు, కష్టాలు, సొంత వాళ్ళ ద్వారా పోరాటాలు, బయట వాళ్ళ ద్వారా యుద్ధాలు, ఆయన బ్రతుకంతా యుద్ధాలే. కానీ ఆయన పక్షాన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడండి. అప్పుడు అంటాడు, ఇంట్లో అందరినీ పిలిచాడు, మరి సమయాలు వచ్చి, కానీ ఈయన కాదు, నేను కోరుకున్నవాడు ఇతడే అని చెప్పి దావీదుని తీసుకొచ్చాడండి. ఆయన ఏం చేస్తాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు, ఆయన వల్ల ఏమవుతుంది అనుకున్నాడు. కానీ ఆయన పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడండి, ఆయన పక్షాన దేవుడు యుద్ధం చేశాడు. కనుక గమనించండి, మరి మీ అందరికి తెలుసు గొల్యాతు మహావీరుడు, ఆయన అందరూ పారిపోతున్నారు, కానీ దావీదు వచ్చి ఒక రాయి తీసుకొని ఆయన చంపేశాడండి. హల్లెలూయా. కనుక ఆయన దేవుని శక్తితో నింపబడినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కనుక గమనించండి, దావీదు కోసమే గొల్యాతును దేవుడు బయటకు తీసుకొచ్చాడు. హల్లెలూయా. పోరాటము లేనిదే యుద్ధము లేదు, యుద్ధము లేనిదే పోరాటము లేదు. హల్లెలూయా. కనుక దావీదు తర్వాత నిష్ప్రయోజకుడుగా ఉన్న దావీదుని ప్రయోజకుడుగా మార్చేశాడండి దేవుడు. అలానే ఇక్కడ చూస్తే నోవహు ఆదికాండం 6:9, ఆదికాండం 7:7 చూస్తే ఒక త్రాగుబోతు, ఇతడు దేవుడు కృపను పొందినవాడై నీతిపరుడుగా మార్చబడ్డాడు. త్రాగుబోతుగా నిష్ప్రయోజకుడుగా ఉన్న నోవహు దేవుని కృప ద్వారా ప్రయోజకుడుగా మార్చబడి తన కుటుంబం మొత్తాన్ని రక్షించుకోగలిగాడండి. నోవహు, మీ అందరికీ తెలుసు, ఈ భూమి మీద ప్రళయం రాబోతుంది, వెళ్ళి సువార్త చెప్పాడు. జనులందరూ తినుచు త్రాగుచు, పెళ్ళిళ్ళకి ఇవ్వచ్చు. అలానే ఈ రోజుల్లో ఎలా జరుగుతుందో మరి అలానే జరిగేదంటండి. నా ప్రాణమా తాగు తిను చూకించు అన్నట్లే జరుగుతుంది. ఈ రోజున ఎవరు కూడా దేవుడి మాట వింటలేదు. నువ్వు ఒక వాడకట్టు అన్నీ దాంట్లోకి తీసుకెళ్ళు, నేను చెప్పినవన్నీ అన్నాడు. సమస్త జంతువుల్ని అందులో తీసుకెళ్ళాడు, ఆ ఫ్యామిలీని అందులో తీసుకెళ్ళాడు. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈయన చెప్పాడండి, 1000 సంవత్సరాల దాకా ప్రకటిస్తానే ఉన్నాడు సువార్త. యేసయ్యని నమ్మండి, నమ్మండి, రండి అని. భూమి మీద పాపం విస్తరించింది, మరి జలప్రలయం రానే వచ్చింది. కనుక దేవుడు శీలేశాడండి ఆ గుమ్మానికి. అప్పుడు కొడుతున్నారు తలుపులు అందరూ, అమ్మో అయ్యో నేను చచ్చిపోతున్నాను తలుపు తీయమని. కానీ ఎవరి మాట వింటలేదు. ఎందుకంటే దేవుడు గనక ఒక ద్వారం తెరిస్తే అది ఎవరి వల్ల కాదు, మొయ్యటం. ఆయన మూస్తే తెరవటం ఎవరి వల్ల కాదండి. అలా చేశాడు దేవుడు. అప్పుడు అరుస్తున్నారు అందరూ, అమ్మో అమ్మో అని. ప్రళయం వచ్చేసింది. ఆ ప్రళయం మరి ఆ వాళ్ళలో వీళ్ళందరూ వెళ్ళి రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. యోనా, మీ అందరికి తెలుసు, దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి దేవుని చిత్తానికి నిష్ప్రయోజకుడుగా మారాడు యోనా. దేవుని యొక్క వ్యత్యాసమైన నడిపింపు ద్వారా ప్రయోజకుడుగా మారి నినివే పట్టణస్థులు తమ దుష్టత్వం విడిచి దేవుని యొద్దకు మరలడానికి కారణమయ్యాడు. కాబట్టి ప్రయోజనకరం కానిదంటూ ఈ భూమిలో ఏదీ లేదు. నిన్ను ప్రయోజకరంగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కనుక యోనా గారి నుంచి మీ అందరికీ తెలుసు, మరి నినివేకెళ్ళి, నినివే పట్టణం పాడైపోతుంది, వెళ్ళి వాక్యం చెప్పమని దేవుడు పంపిస్తే ప్రజలందరికీ భయపడిపోయి తర్శీసుకి ప్రయాణమై తర్శీసుకు వెళ్ళి వాడెక్కేశాడండి. శుభ్రంగా వాడ అడుగు భాగంలో పడుకున్నాడు ఆయన. అలానే మరి చూస్తే యోనా, మీ అందరికీ తెలుసు, మరి దేవుడు గనక ఏ పని అయినా చెప్తే ఆ పని శక్తి వంచన లేకుండా చేయాలండి. కనుక గమనించండి, దేవుడు మన దేవుడు, ఆయన ఏది ఆజ్ఞాపిస్తే అవునంటే అవును, కాదంటే కాదండి. యోనా పరిస్థితి మీ అందరికి తెలుసు, ఆయన ఒక ప్రవక్త, దేవుడు చెప్పినట్టు చేయలా, కానీ వాడలో నుంచి నన్ను పడేయండి, నా వల్లే ఈ తుఫాన్ వస్తుందని చెప్పాడు. మరి యోనాకి ఏది అవ్వకూడదని ఒక చేపని ఆడ్రేసి మరి ఆ చేప కడుపులో నుంచి కాపాడాడండి. హల్లెలూయా. చూడండి, చాలామంది దేవుని మాట వినరు, సంఘంలో పాస్టర్ గారి మాట కూడా వినరండి. వాళ్ళ మాట మేము వినేది ఏంట్లే అనుకుంటారు. కానీ దేవుడు క్రియ ద్వారా వాళ్ళకి చిన్న చిన్న పరీక్ష పెట్టి మరి పరిష్కారం చేస్తాడు. మన దేవుడు ఎవరంటే పరిష్కారం చేసే దేవుడు. అలానే ఇక్కడ చూస్తే మీ అందరికీ తెలుసు, వెలివేయబడిన యెఫ్తా. యెఫ్తా మీ అందరికీ తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం 1:2 చూస్తే ప్రతి విషయంలో యెఫ్తా దేవుణ్ణి ఆశ్రయించేవాడండి. మరి ఆయన ఎవరంటే పరాక్రమశాలి, మంచి బలవంతుడు. మరి ఆయన చూస్తే కుటుంబంలో మరి వెలివేయబడిన వాడు, అక్రమ సంతానంగా పుట్టాడు కాబట్టి వీళ్ళందరూ అన్నీ ఏమి ఇవ్వకుండా పంపించేశారండి. కానీ ఏమి కోప్పడలా ఆయన యెఫ్తా, మీ అందరికి తెలుసు. మరి మొదటి న్యాయాధిపతుల గ్రంథం 1:2 చూస్తే మరి అక్కడ యెఫ్తా కనబడతాడు. ఆయన అంటే గొప్ప పరాక్రమశాలి, బలవంతుడు అని ఉంది. కానీ ఆయన ఏమనలేదండి,
ఏ యొప్తనైతే వెలువేయబడి ఊరావతలకు నెట్టేశారో అదే యొప్త మళ్ళీ వీళ్ళకి కావాల్సి వచ్చింది. చూడండి, త్రోసివేయబడ్డవాడే మళ్ళీ వీళ్ళకి అవసరమయ్యాడు. కానీ గమనించండి, యొప్త దగ్గర ఏముందంటే బలం ఉంది, శక్తి ఉంది, అన్నిట్లకన్నా మించి దేవుని భయం ఉందండి ఆయనకి. దేవుడి పైన ఆధారపడేవాడు. మళ్ళీ ఎవరు ఆధారమయ్యారంటే యొప్తనే ఆధారమయ్యాడు. కనుక మన దేవుడు ఎలా అంటే, మరి మనం వేస్ట్ అనుకొని ఏదైతే తీసేస్తామో దాన్నే పనికొచ్చేటట్టు చేయగల సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ అందరికి తెలుసు, థామస్ అల్వా ఎడిసన్. మరి ఈ కరెంటు ఈ రోజున ప్రపంచం అంతా ఇలా వెలుగుతుందంటే దానికి కారణం థామస్ అల్వా ఎడిసన్. అల్వా ఎడిసన్ ఒకరోజు స్కూల్కి వెళ్తే, మరి వాళ్ళ అమ్మగారికి లెటర్ రాసి ఆ అబ్బాయిని ఇచ్చేసి, మీ అబ్బాయి మెంటల్గా ఇన్బ్యాలెన్స్ అయిపోయాడని పంపించేసింది, మీ అబ్బాయి పనికిరాడు అని. కానీ తల్లి ఏం చేసిందంటే ఆ లెటర్ చూసి చదివి మరి ఆయన్ని దేవుడిలోనే ఇంట్లోనే మరి బైబుల్ వాక్యం చెప్తా మరి ఒక ప్రయోజకుడిగా చేసిందండి. చాలాసార్లు, ఒక 1000 సార్లు ప్రయోగం చేశాడు ఆయన. చేసి చేసి మరి 1000 తర్వాత క్లిక్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ బలుపు ఎలుగుతుందంటే దానికి కారణం ఒక క్రైస్తవుడు అండి. ఒకరోజున తల్లి చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు ఒక బాక్స్ తెచ్చి ఆ బాక్స్లో లెటర్ చూసి ఏడుస్తాడండి. చూడండి, చెప్పలేదు, మనమైతే చెప్తామేమో కానీ ఎవరైతే మరి నిష్ప్రయోజకుడు అన్నటువంటి థామస్ అల్వా ఎడిసన్ ఒక బలుపును కనుగొని ప్రపంచాన్నే వెలిగించాడండి. హల్లెలూయా. అలానే మీ అందరికీ తెలుసు, రైట్ బ్రదర్స్ మరి విమానాన్ని కనిపెట్టింది వాళ్ళేనండి. వాళ్ళ ఆదివారం ఇప్పుడు కూడా మరి ఏ పని చేసేవాళ్ళు కాదు, ప్రార్థన చేయటం, బైబుల్ చదవటం, దేవుళ్ళు ఎక్కువగా ఎదగటం. మరి ఆకాశంలో ఈ రోజున విమానాలన్నీ మరి ఎగురుతున్నాయంటే దానికి కారణం రైట్ బ్రదర్స్ అని నేను చెప్పగలను. హల్లెలూయా. కనుక గమనించండి, మనందరం కలిసి ఏం చేయాలంటే, బైబిల్లో ఒక వాక్యం ఉందండి, నీతిమంతుని ప్రార్థన ఎంతో బలమైనది, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడంటండి. ఈ లోకంలో మనం ఉండాల్సింది నీతిగా ఉండాలి. అలానే కీర్తన గ్రంథం 145:19 చూస్తే, తనకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపముగా ఉంటాను అని ఉంది. హల్లెలూయా. కనుక మరి వారు కోరుకున్నది దేవుడు నెరవేరుస్తాడంటండి. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తనకు నిజముగా మొరపెట్టే వారికి మరి సమీపంగా ఉంటాడంటండి. అలానే మనం ఏది కోరుకున్నా సరే నెరవేర్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలానే యాకోబు పత్రిక 4:17 ఆసక్తితో ప్రార్థించాలంట. ఈ రోజున ఎక్కడ చూసినా ప్రతి గృహంలో మరి టీవీ అనే దాని ద్వారా కుటుంబ ప్రార్థన కనబడట్లేదు. అలానే మన జేబులో ఉన్న స్మార్ట్ ఫోన్ ద్వారా మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ఈ రోజున సువార్త మరి బహుబలంగా ఎక్కడ పడితే అక్కడ టీవీల్లో కానీ, మరి శాటిలైట్ ఛానల్స్, లోకల్ ఛానల్స్, అలానే మన దీవెన టీవీలో నుంచి మనం వింటున్నామండి. కనుక ఇవన్నీ ఇదివరకు లేవు, ఏసఐ టైంలో ఇవన్నీ లేవండి. ఆయన ఎంత గలలే సముద్రం దగ్గరే ఉండి మరి సువార్త చెప్పినట్లుగా మనం బైబిల్ చూస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఒక 12 మందిని ఎన్నుకున్నాడు. ఏ శిష్యులందరూ ఎవరంటే పండితులు కాదండి, పామరులే. చూడండి, వాళ్ళని పిలిచి ఏమన్నాడంటే, నా దగ్గరకు రండి, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తానన్నాడు. అలానే ఒక శిష్యుడి గురించి మనం ధ్యానించాం. చూడండి, ఏసైతో ఉన్నా సరే ఏసైకున్న జ్ఞానం వాళ్ళకి లేదండి. హల్లెలూయా. ఎప్పుడైతే ఏసైతో కలిసిపోయారో, ఏసైని కలిగి ఉన్నారో, అప్పుడు ఏసై ఆ జ్ఞానం దయచేశాడు వాళ్ళకి. హల్లెలూయా. అలానే ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 15:21 కొన్ని వచనాలు, విశ్వాసంతో ప్రార్థించాలి. కానాన్ స్త్రీ ఇక్కడ విశ్వాసంతో ప్రార్థించిందండి. అలానే సామెతల గ్రంథం 28:9 ధర్మశాస్త్రం అనగా వాక్యాన్ని చదివి ప్రార్థించాలంట. హల్లెలూయా. చూడండి, ఆది యందు వాక్యం ఉండును, వాక్యమే దేవుడయ్యుండును. ఆ వాక్యమే మన మధ్యలో నివాసంగా దేవుడు మన మధ్యలో చేస్తున్నాడు. చాలామంది దేవుడు నా ప్రార్థన వినడా, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు అనుకుంటారు, వింటాడండి. చూడండి, మనం బైబుల్ తీసి చదవంగానే పరిశుద్ధాత్మ దేవుడు మన పక్కనే కూర్చుంటాడు. నీకు చదువు అవసరంలా, పేపర్ చదవటం వస్తే చాలు, నువ్వు బైబుల్ చదవగలవు. గమనించండి, మరి ప్రతి భారతీయులు కూడా బైబుల్ చదివారనుకోండి, బైబుల్ని బట్టే ఫాలో అవుతున్నారు అందరూ. మీ అందరికీ తెలుసు, 108 పెట్టారు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, మరి బైబుల్లో చూసే పెట్టారనమాట అది. కానీ గమనించండి, సర్వ జ్ఞాన సంపదలు ఉన్నాయండి బైబుల్లో. యాకోబు పత్రికలో ఒక వాక్యం ఉంది, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగమని అక్కడ ఉందండి. అలానే ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం 10:24 నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చూడండి, ఈ లోకంలో మనం పుట్టినప్పుడు ఏమీ తేలేదు, వెళ్ళినప్పుడు ఏమీ తీసుకెళ్ళాము. ఎలా వచ్చామో, తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం, మహా అయితే 50 సంవత్సరాలు మనం బ్రతికేదండి. ఇదివరకు రోజుల్లో అనుకోండి,
వెయ్యి సంవత్సరాలు బతికే కృప ఇచ్చాడు దేవుడు. ఇదివరకు ఇన్ని హాస్పిటల్స్ లేవు, రోగాలు లేవు, ఏమీ లేవండి. దేవుడు మరి మనకి అన్నీ ఇచ్చాడండి భూమి మీద. ఒక రోజునంట పక్షులు వెళ్తూ ఉన్నాయంట, సాయంత్రం పూట సంజీవాలు వెళ్తూ ఉన్నాయి. కింద చూశారంట, ఏంటి ఈ మనుషులు ఎంతసేపు ఈ సమస్యలు గోళ, మనకున్న దేవుడు వాళ్ళకి లేరేమో అనుకున్నాయంట. చూడండి, పక్షులు నైట్ టైం కనబడవు, చెట్ల మీద ఎక్కడో రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి. కనుక వాటికి ఉన్నటువంటి అదృష్టం కూడా ఈ మనుషులకు లేదు అంటే కేవలం ప్రతి కుటుంబంలో ప్రార్థన లేదు అంట నేను. చూడండి, మరి ప్రతి క్రైస్తవ కుటుంబాలు చేయవలసింది ఏంటంటే మొదటగా ప్రార్థన చేయాలి, ఆ తర్వాత బైబుల్ చదవాలి, ఆ తర్వాత మన పనులన్నీ కనుక మనం జరిపించామనుకోండి కంపల్సరీ మన దేవుడు మన ఎమ్మట వస్తాడండి. పిలవాలి మనం, బైబుల్ తెరిస్తే మన దేవుడు ఎవరంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవుడు మన దేవుడు. చూడండి, తండ్రిగా కుమారునిగా మన మధ్యలో ఉన్నాడు. మీరు ఎప్పుడైతే బైబుల్ తెరిచి వాక్యం చదువుతారో మీ పక్కనే దేవుడు కూర్చుంటాడండి. కూర్చొని మాట్లాడతాడు, కళ ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా మాట్లాడతాడు, దైవజనంలో నుంచి మాట్లాడతారండి. కనుక మరికొన్ని మాటలు మరి నేను చూపిస్తానండి. ఇక్కడ ఉన్న వాక్యం ఏంటంటే సామెతల గ్రంథం 11:8, నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడును అని ఉంది. చాలామంది ఈ లోకంలో మనుషులకు లేదండి, ఓన్లీ మన క్రైస్తవులకు మాత్రమే ఉన్నది, నీతిమంతుడు బాధ నుంచి తప్పించబడును అని ఉంది. అలానే ఇక్కడ చూస్తే సామెతల గ్రంథం 11:31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. ఈ విధంగా చేస్తే గొప్ప ఆశీర్వాదాలు, కృపాక్షేమాలు మన వెంట వస్తాయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, నీకే స్తుతులు వందనాలు. యేసయ్య యొక్క దీవెన టీవీ 3 సంవత్సరాల యానివర్సరీడేలో 100 మెసేజ్ల దాంట్లో నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. వండర్ గారిని దీవించండి, పిల్లల్ని దీవించండి, ఈ ఛానల్ యజమానులను దీవించండి ఆయన. ఇంకా అనేక మంది ఈ వాక్యాలు విని రక్షణ పొందాలనైనా, మా భారతదేశం అంతా మార్చబడాలి, విజయవాడ మార్చాలనైనా, ఆంధ్రప్రదేశ్ మార్చబడినట్టు సహాయం దయచేయమని, పెద్ద పెద్ద దైవజనులు వచ్చి ఇక్కడ అనేకమైన వాక్యాలు చెప్పలాగిన సహాయం దయచేయమని యేసయ్య నామములో అడుస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువేసు రక్తం యజ్ఞం, శిలువ రక్తం యజ్ఞం, ఆమేన్. ఎవరు తెలిసి కొనరారు.